హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ ఆచార్య యూట్యూబ్ ఛానల్. నేను మీ డైరెక్టర్ జగదీష్ సార్ని. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే ఒక చక్కనైన టాపిక్ గురించి ఒకసారి చూద్దాం. ఎక్స్క్రేటరీ సిస్టమ్, విసర్జక వ్యవస్థ. సో విసర్జక వ్యవస్థ నుంచి మనకి ఒక బిట్ ఇవ్వడం జరుగుతుంది. మన ఎస్ఐ అండ్ కానిస్టేబుల్లో చక్కగా ఒక బిట్ ఇచ్చాడు. ప్రతి ఒక్కరు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఆ బిట్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఎక్స్క్రేటరీ సిస్టమ్, విసర్జక వ్యవస్థ. దీని గురించి స్టడీ చేయడాన్ని యూరాలజీ అంటారు. ఏమంటారమ్మా? యూరాలజీ. డాక్టర్ని యూరాలజిస్ట్ అంటారు. సో మన విసర్జక పదార్థాలు ఏంటి? సో హ్యూమన్ బీయింగ్స్ కానీ, మానవుల్లో కానీ, వివిధ జంతువుల్లో కానీ విసర్జక పదార్థాలని 4 రకాలుగా, 4 types, 4 రకాలుగా విభజించడం జరిగింది. ఏంటవంటే, ఒకటి అమోనియా. సో అమోనియా ఫార్ములా NH3. సో అమోనియా అనేది మోస్ట్ పాయిజనస్ అండ్ నైట్రోజనేటెడ్ బై ప్రొడక్ట్స్. అంటే అమోనియాని ఎక్స్క్రేట్ చేసే యానిమల్స్నే అమోనోటెలిక్ యానిమల్స్ అని కూడా అంటారు. అమోనోటెలిక్ యానిమల్స్ ఎక్కువగా ఇది మోస్ట్ పాయిజనస్. ఇది విషపూరితం అవ్వడం వల్ల కొన్ని నీటిలో ఉండే జీవులు అమోనియాను విసర్జిస్తాయి. అమోనియాను విసర్జించడం వల్ల అది ఏమవుతుందంటే డైల్యూట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో రెండోది వచ్చి యూరియా. సో యూరియానే మనకి ఫార్ములా CO NH2. ఇది యూరియా ఫార్ములా. యూరియానే ముందుగా కార్బమైడ్ అని కూడా అంటారు. సో యూరియాని ఫస్ట్ టైం ల్యాబ్లో తయారు చేసిన మొదటి వ్యక్తి వాలర్. ఫస్ట్ ప్రిపేర్డ్ కాంపౌండ్ ఇన్ ల్యాబ్ అని చెప్పడం జరిగింది. సో యూరియా అనేది మనము హ్యూమన్ బీయింగ్స్ లాంటి వారు విసర్జిస్తారు. యూరియాని ఎక్స్క్రెట్ చేసే యానిమల్స్ని యూరియోటెలిక్ యానిమల్స్ అంటారు. ఏమంటారమ్మా? యూరియోటెలిక్ యానిమల్స్ అంటారు. అలాగే మూడోది యూరిక్ యాసిడ్. యూరిక్ యాసిడ్ అనేది ఇది కూడా నైట్రోజనేటెడ్ బై ప్రొడక్ట్, కాకపోతే మోస్ట్ పాయిజనస్ కాదు. సెమీ సాలిడ్, పాక్షిక ఘన రూపంలో ఉంటుంది. సో యూరిక్ యాసిడ్ని ఎక్స్క్రెట్ చేసే యానిమల్స్ని యూరికోటెలిక్ యానిమల్స్ అని కూడా అంటారు. నాలుగోది గ్వానైన్. సో గ్వానైన్ని మనకి స్పైడర్స్, సాలిపురుగులు విసర్జిస్తాయి. ఈ స్పైడర్స్నే గ్వానోటెలిక్ యానిమల్స్ అని కూడా అంటారు. ఇవే కాకుండా TMO, ట్రైమెథైల్ ఆక్సైడ్ అనేది మనకి టీలియాస్ట్ ఫిషెస్, టీలియాస్ట్ చేపల్లో కూడా విసర్జించడం జరుగుతుంది. మొత్తం యానిమల్స్లో ఎక్స్క్రేటరీ మెటీరియల్ 4 రకాలు: అమోనియా, యూరియా, యూరిక్ యాసిడ్, గ్వానైన్. అలాగే ఈ విసర్జక వ్యవస్థలో మనకి ఏంటేంటి, ఏ జీవుల్లో ఎటువంటి ఎక్స్క్రేటరీ ఆర్గాన్స్ ఉంటాయి అనేది మనకు లాస్ట్ టైం పెట్టివ్వడం జరిగింది. అది ఎక్కడేంటని చూద్దాం. మొదటిది ప్రైమరీ యానిమల్స్, ప్రాథమిక జీవులు. ప్రాథమిక జీవుల్లో మనకి ప్లాస్మా మెంబ్రెన్ లేదా శరీర కుడ్యం ద్వారా ఎక్స్క్రేట్ చేయడం జరుగుతుంది ప్రాథమిక జీవులు. అలాగే ప్లనేరియా, వీటినే టేప్ వార్మ్ అని కూడా అంటే బద్దె పురుగులు. ఈ బద్దె పురుగుల్లో ఫ్లేమ్ సెల్స్ అంటే జ్వాలా కణాల ద్వారా మనకి ఎక్స్క్రేటరీ ఆర్గాన్స్గా పనిచేస్తాయి. అలాగే అనిలిడా జీవులు. అనిలిడా అంటే దీనిలో ఎర్త్వార్మ్, లీచ్. అనిలిడా జీవుల్లో మనకి నెఫ్రీడియా అంటే తెలుగులో వృక్కాల ద్వారా ఎక్స్క్రేటరీ ఆర్గాన్స్ అయినా పనిచేస్తూ ఉంటాయి. అలాగే ఆర్థ్రోపోడా జీవులు. ఆర్థ్రోపోడా అంటే మనకి ఇన్సెక్ట్స్, కీటకాలలో మాల్పీజియన్ ట్యూబ్స్. సో మాల్పీజియన్ ట్యూబ్స్ ద్వారా ఎక్స్క్రేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే మొలస్కా జీవుల్లో మనకి ప్రైమరీ కిడ్నీస్, ప్రాథమిక మూత్రపిండాల ద్వారా ఎక్స్క్రేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఫిషెస్ కానీ, యాంఫిబియన్స్ కానీ, రెప్టైల్స్ కానీ, బర్డ్స్ కానీ, మ్యామల్స్ కానీ, వీటన్నిటిలో కూడా మనకి కిడ్నీస్, మూత్రపిండాల ద్వారా ఎక్స్క్రేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా? అలాగే మనకి తేళ్ళు, కాక్సల్ గ్లాండ్స్. సో లాస్ట్ టైం మన కానిస్టేబుల్లో మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇచ్చాడు. ప్లనేరియా అది, దీనిలో మనకి జ్వాలా కణాలు. అలాగే ఎర్త్వామ్లో నెఫ్రీడియా, వృక్కాలు. అలాగే టేల్లో కాక్సల్ గ్లాండ్స్ ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి బిట్స్ మనకి ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే హ్యూమన్ కిడ్నీ, మానవ మూత్రపిండం. సో మానవుని మూత్రపిండాలు, వీటి గురించి స్టడీ చేయడాన్ని నెఫ్రాలజీ అంటారు. నెఫ్రాలజీ డాక్టర్ని నెఫ్రాలజిస్ట్ అని కూడా చెప్పడం జరుగుతుంది. సో కిడ్నీస్ ఎన్ని ఉంటాయంటే 2 కిడ్నీస్ ఉంటాయి. ఈ 2 కిడ్నీస్ వెయిట్ 150 నుంచి 170 గ్రామ్స్ ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇవి బీన్ షీడ్ మూత్రపిండ ఆకారంలో బీన్ షీడ్ షేప్లో ఉంటాయి. 2 కిడ్నీస్ 2 మూత్రనాళాల ద్వారా మూత్రాశయంలోకి తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ కిడ్నీస్ పైన ఉండే గ్లాండ్ని ఎడ్రినల్ గ్లాండ్, అధివృక్క గ్రంథి అని కూడా అంటారు. ఈ కిడ్నీస్ అవుట్ సైడ్ మనకు డార్క్ రెడ్ అంటే ముదురు ఎరుపు, ఇన్సైడ్ లైట్ రెడ్ లేత ఎరుపు రంగులో ఉండడం జరుగుతుంది. సో మూత్రాశయం అనేది ఒకటే ఉంటుంది, మూత్రనాళాలు 2 ఉంటాయి. మూత్రాశయం యొక్క కెపాసిటీ 500 నుంచి 800 ml, 800. సో మూత్రాశయం లేని జీవులు ఏంటని అడిగాడు ఒకసారి, బర్డ్స్, పక్షులు. పక్షుల్లో మూత్రాశయం అనేది ఉండదు. సో ఈ కిడ్నీస్ పైన ఉండే గ్లాండ్ ఏంటంటే ఎడ్రినల్ గ్లాండ్గా చెప్తూ ఉంటారు. ఈ కిడ్నీస్ యొక్క స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీస్ అంటే మూత్రపిండాల యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణాలని మూత్రకేశ నాళికలు వీటినే నెఫ్రాన్స్, NEPHRONS నెఫ్రాన్స్ అని కూడా అంటారు. అలాగే న్యూరాన్ ఉంటుంది, అది నర్వ్ సిస్టంలో ఉంటుంది. సో 2 మూత్రపిండాల్లో మొత్తం నెఫ్రాన్స్ ఏంటంటే 13 లక్షల నుంచి 18 లక్షలు అనేవి ఉండడం జరుగుతుంది. ఈ నెఫ్రాన్ యొక్క స్ట్రక్చర్ మనం గమనించినట్టయితే నెఫ్రాన్ యొక్క స్ట్రక్చరు ఇలా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి చూడమ్మా, నెఫ్రాన్ యొక్క స్ట్రక్చర్ మనం ఒకసారి గమనించేటైతే ఇది మనం చూడడానికి ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చాలా బిట్లు మనకు ఉంటాయి, ఒకసారి చూద్దాం. ఇది ఇలా కప్పులా కనిపిస్తుంది కదా, ఈ కప్పునే బౌమన్స్ క్యాప్సూల్, బౌమన్ గుళిక అంటారు. ఈ బౌమన్ గుళికలో మనకి గ్లామరోలస్ రక్తకేశనాళిక గుచ్చం అనేది ఏర్పడుతుంది. రక్తకేశనాళిక గుచ్చం దీనిలో రేనల్ వెయిన్ ద్వారా రక్తం ప్రవేశించి రేనల్ ఆర్టరీ వృక్క ధమనం ద్వారా బయటకు వెళ్తుంది. ఇక్కడ మనకి ఫిల్టరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఉండే సెల్స్ని పోడోసైట్స్ అని కూడా అంటారు, పోడోసైట్స్. సో ఈ మొదటి ట్యూబ్ని ఏమంటారంటే PCT, ప్రాగ్జిమల్ కన్వలేటెడ్ ట్యూబ్, తెలుగులో అయితే సమీప సంవలిత నాళము, దీన్ని లూప్ ఆఫ్ హెన్లీ అని కూడా అంటారు, హెన్లీ సిక్కెము. మనకి కిడ్నీస్లో యూ షేప్లో ఉండే పార్ట్ ఏంటని అడిగారు లాస్ట్ టైము, ఇది లూప్ ఆఫ్ హెన్లీ. దీన్నే DCT, దూరస్థ సంవలిత నాళము, డిజిటల్ కన్వలేటెడ్ ట్యూబ్ అని కూడా అంటారు. ఇలాంటి నెఫ్రాన్స్ 13 లక్షల నుంచి 18 లక్షల వరకు మన కిడ్నీస్లో ఉంటాయి. ఈ నెఫ్రాన్స్ ఎప్పుడైతే ఫెయిల్ అయిపోతాయో కిడ్నీస్ అనే ఫెయిల్ అయిపోయినట్టు అవుతుందన్నమాట. అయితే ఇప్పుడు యూరిన్ గురించి మాట్లాడదాం. యూరియా ఈ రెండింటికి కొంచెం తేడా చూస్తే, యూరియా అనేది మానవుని మూత్రపిండం హ్యూమన్ కిడ్నీలో ఆర్నిథైన్ సైకిల్ ద్వారా తయారవుతుంది. అది కిడ్నీలోకి వెళ్ళిన తర్వాత యూరిన్గా మారుతుంది. సో యూరిన్ అనేది లైట్ ఎల్లో కలర్, లైట్ అంటే కొంచెము పసుపు రంగులో ఉండడానికి యూరోక్రోమ్ అనే పిగ్మెంట్ అనేది కలిగి ఉంటుంది. సో యూరిన్లో మనం చూస్తే కాంపోనెంట్స్ ఏముంటాయంటే 96% వాటర్ ఉంటుంది, అలాగే 2.5% కార్బన్ కాంపౌండ్స్ ఉంటాయి, అలాగే 1.5% ఇనార్గానిక్ కాంపౌండ్స్ అనేవి యూరిన్లో ఉంటాయి. సో యూరిన్లో కాంపోజిషన్ చాలాసార్లు అడిగాడు. 96% వాటరు, 2.5% కార్బన్ కాంపౌండ్స్, 1.5% ఇనార్గానిక్ కాంపౌండ్స్. అయితే యూరిన్ ద్వారా పోయే విటమిన్ ఏది అని అడిగాడు. యూరిన్ ద్వారా విటమిన్ C అనేది పోతుంది. సో యూరిన్ ద్వారా పోనిది ఏంటంటే కార్బోహైడ్రేట్స్ అనేవి యూరిన్ ద్వారా పోకూడదు. సో కార్బోహైడ్రేట్స్ కానీ పోయాయంటే అది షుగర్ డిసీజ్గా చెప్తారు. సో ఈ కిడ్నీస్ కానీ ఫెయిల్ అయిపోతే ఆర్టిఫిషియల్ కిడ్నీ అంటే దీన్నే డయాలసిస్ మెషిన్ అంటారు. దీన్ని కనుక్కున్నది విలియం కోల్ఫ్ అనే సైంటిస్ట్ కనుక్కోవడం జరిగింది. డయాలసిస్ చేయడానికి 3 to 6 hours టైం పడుతుంది. ఒకనమ్మ డయాలసిస్, ఈ డయాలసిస్కి పేషెంట్కి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 10,000 పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా ఎక్స్క్రేటివ్ సిస్టమ్. ఈ ఎక్స్క్రేటివ్ సిస్టంలో ఇంకా డెప్త్నెస్ కావాలనుకుంటే ఆఫ్లైన్లో ఒక 2 గంటలు వింటే ఇంకా డెప్త్గా వస్తుంది. మీకు అందరికీ ఉపయోగపడే విధంగా కొన్ని బిట్లు అయితే చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.